మీ అందరికీ 250,000 కోట్లు ఇచ్చాడంటే నిజంగా ఆయన భగవంతుడి కంటే ఎక్కువ అని నేను భావిస్తున్నా. మీ అందరూ కూడా గుర్తుంచుకోవాలి అది. నేను అనుభవంతో చెప్తున్నా, 10 ఏళ్ళు ఎంపీగా ఈ భారతదేశాన్ని చూసిన వ్యక్తిగా, అంతకుముందు వ్యాపారంలో ఈ భారతదేశాన్ని ప్రపంచం చూసిన వ్యక్తిగా, నేను 200 దేశాలు పైన తిరిగా, ఎక్కడా కూడా ఇంత పేద ప్రజలకు సంక్షేమం జరగలా, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. పార్లమెంట్ కమిటీలు వెళ్ళాం వివిధ దేశాల్లోకి, అక్కడ కూడా చర్చిస్తూ ఉండేవాళ్ళం. నిజంగా హ్యాట్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారి, హ్యాట్స్ ఆఫ్ పేదవాళ్ళ మనిషి. అట్లాగే ఇవాళ ఆస్రా పథకం చూసాం, 4th ఫేసు, దాదాపు 30 కోట్ల చిల్లర ఈస్ట్ నియోజకవర్గం అవినాష్ గారి ద్వారా మీ అందరూ తీసుకుంటున్నారు. అట్లాగే ఇప్పటి వరకు ఓన్లీ ఈస్ట్ నియోజకవర్గంలో 120 కోట్ల పైన అవినాష్ గారి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ ఇచ్చారు. అలాగే విజయవాడలో ఇందాక మేయర్ గారు చెప్పారు 320 కోట్ల చిల్లర, విజయవాడ నగరానికి మాత్రమే 320 కోట్ల చిల్లర, కేవలం డ్వాక్రా మహిళలకు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతకుముందు చూసాం డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, చేశారా? నేను అప్పుడు ఎంపీని ఆ పార్టీలో, చేశారా? ఒక్క రూపాయి రుణమాఫీ చేయలా. రైతులు రుణమాఫీ చేస్తానని చెప్పారు, అది చేయలా. అన్ని మోసాలే, ఒక్కటి కాదు. అమరావతి కడతా అన్నారు, కట్టడా? అది కట్ల. అంబేద్కర్ గారి విగ్రహం తీసుకెళ్ళి అక్కడక్కడ చీరల్లో నేను కడతానని 5 ఏళ్ళు గడిపాడు, కట్టడా? కనీసం ఫౌండేషన్ కొబ్బరికాయ కొట్ల ఫౌండేషను వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. నేను పేదల మనిషిని, అంబేద్కర్ గారు కూడా పేదల మనిషి, ఆయన కష్టపడి చదువుకున్నారు, పేదరికంలో ఇదయ్యారు, అంటరాత్రాన్ని చూశారు, డిస్క్రిమినేషన్ చూశారు, ఆ ఇబ్బందులు తెలుసు ఆయనకి. దాంతోనే కష్టపడి చదివి దేశ విదేశాల్లో మంచి పేరు తెచ్చుకుని ఈ భారత రాజ్యాంగాన్ని రూపొందించగలిగారు. ఆయన ఆదర్శంతో అక్కడ ఇది పెట్టాలి అని చెప్పి మరి ఆయన పూర్తి చేశాడు కదా, నువ్వెందుకు పూర్తి చేయలేకపోయావు? చంద్రబాబు నాయుడు అమరావతి పూర్తి చేయలేదు, రుణమాఫీ చేయలేదు, డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేదు, రైతు రుణాలు మాఫీ చేయలేదు. నువ్వు చెప్పిందంతా బోగస్, కళ్ళ ముందు కనబడుతుంది. విజయవాడను పాతనగరంగా చేశాడు ఆయన. ఇప్పుడు 2, అంబేద్కర్ గారికి గౌరవం ఇచ్చారు 1. ముఖ్యమంత్రి గారు సమర్థుడు, సమర్థుడు దేవినేని అవినాష్. అంటే నేను చెప్పేది ఎందుకంటే తను ఒక ఎంపీ కాదు, ఒక ఎమ్మెల్యే కాదు, కానీ మీ పట్ల, పేద ప్రజల పట్ల, ఈ ప్రాంతం పట్ల కమిట్మెంట్ ఉన్న వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత సంక్షేమం చేస్తున్నారు. ఆ సంక్షేమ పథకాలు మీకు అందేటట్లు చూస్తూ, అట్లాగే ఓ పక్క ఈ ప్రాంత అభివృద్ధి కోసం మరి 300 కోట్లు రీటైనింగ్ వాళ్ళ కోసం తీసుకొచ్చారు. రీటైనింగ్ వాళ్ళు పూర్తి చేసినటువంటి సమర్థుడు దేవినేని అవినాష్ గారు. అట్లాగే నేను చూసా విజయవాడ ఈస్ట్లో కొన్ని ప్రాంతాల్లో చాలా రోడ్లన్నీ కూడా ఆ మధ్య అందరూ అనేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయట్లేదు, అభివృద్ధి చేయట్లేదు అంటే నేను నమ్మేవాడిని. నేను మహానాడు రోడ్డు, అట్లాగే వెటనరీ కాలనీ, ఆ కాలనీలను తిరుగుతున్నప్పుడు రోడ్లన్నీ చక్కగా బాగు చేసి పక్కన పేమెంట్లు కూడా వేసి ఉన్నాయి. ఎవరు చేశారంటే అందరూ ఆ కాలనీల్లో అవినాష్ ఇన్ఛార్జ్ అయిన తూర్పులో మొత్తం రోడ్లన్నీ వేసాడు, పేమెంట్లు చేశాడు, డ్రైనేజీలు చేశాడు. ఏ పని అడిగినా సరే వెంటనే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఒక రోజులో శాంక్షన్ చేయించుకొచ్చి పనిచేస్తున్నాడని చెప్తే నాకు నిజంగా ఆనందపడ్డా. నేను దేవినేని నెహ్రూ గారి కొడుకు ఇంత సమర్థుడయ్యాడు, ఇంత ప్రజల కోసం పనిచేస్తున్నాడని నేను ఆనందపడ్డా. అట్లాగే మా ఆఫీస్ రోడ్డు కూడా మహానాడు రోడ్లో మా వాళ్ళు వచ్చి ఆ రోడ్డు బాగాలేదు, అసలు వేయలేదంటే నన్ను అడుగుతాడు ఎందుకు, ఈ రోడ్లన్నీ అవినాష గారు వేసింది, మీరు వెళ్ళి అవినాష్ ఏమంటే నా ఆఫీస్ రోడ్డు కూడా నేను టీడీపీ ఎంపీగా ఉన్నప్పుడు వేయించింది అవినాషే. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే లబ్బిపేటలో షాదీ అనేక ఇప్పుడు అట్లాగే విజయవాడ ఆటనగర్లో ఎప్పటి నుంచో వాటర్ ట్యాంకు, వాటర్ తాగునీటి ఫెసిలిటీ ప్రాబ్లం ఉంటే గత 5 ఏళ్ళు నేను చేయలేకపోయాం, గద్దే రామం చేయలేకపోయాడు, మేము ప్రభుత్వంలో ఉండి. ఆటనగర్ అయిలా ప్రతినిధులందరూ మా దగ్గరికి వచ్చినప్పుడు సరే నా ఫండ్స్ నుంచి 2.5 కోట్లు ఇచ్చాను, తర్వాత అయిలా ఫండ్స్ నుంచి అవినాష్ 1 కోటి రూపాయలు ఇచ్చి దానికి ముందుకు తీసుకెళ్తే ఇప్పుడు దాదాపు 40 ఏళ్ళ నుంచి అక్కడ తాగునీటి సమస్య లేదు. దానికి అవినాష్ ఆటనగర్లో దాదాపు 100,000 మంది పనిచేస్తారు. ఆ సమస్యకు కూడా నేను 2.5 కోట్లు ఇస్తే తను 1 కోటి రూపాయలు ఐలా నుంచి ఇప్పించి అది అమ్మటే నిర్మాణం పూర్తి చేపిస్తే నేను, మేయర్ గారు అవినాష్, మన డిప్యూటీ మేయర్ గారు అందరూ వెళ్ళి దాన్ని ఓపెన్ చేపించాం. ఆ ఓపెన్ చేపిస్తే ఎవరు నా మీద ఒక సోషల్ మీడియా మెసేజ్ పెట్టించారు, పోస్ట్ పెట్టించారు, మా పాత పార్టీ టీడీపీ వాళ్ళ అలవాటు నాకు తెలుసు అవన్నీ. ఇంతకుముందు కనకదుర్గ ఫ్లైఓవర్ తెచ్చానన్నావు, బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ తెచ్చానన్నావు, ఎయిర్పోర్ట్ తెచ్చానన్నావు, ఇప్పుడేమో నీళ్ళ ట్యాప్లు ఓపెన్ చేస్తున్నావు వెళ్ళని. అది నీళ్ళ ట్యాప్లు కదా బచ్చాలి, అది వాటర్ ట్యాంక్ 40 ఏళ్ళ నుంచి పూర్తి లేదు. 5 ఏళ్ళు నేను ఎంపీ, గద్దే రామ్మోహన్ ఎమ్మెల్యే, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే అవ్వలేదు. నేను ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలో ఉండి ఈ కనీసం ఎమ్మెల్యే కానీ అవినాష్ నేను కలిసి పూర్తి చేశాను బాబాయ్ అబ్బాయిలు అని చెప్పాను నేను.
అర్థమైందా? నేను మేయర్ గారు అవినాష్ డిప్యూటీ మేయర్ గారు వెళ్ళి మంచి ట్యాబ్ ఓపెన్ చేస్తామని సోషల్ మీడియాలో పెట్టారు పిచ్చాదోళ్ళు, బుద్ధి లేని అదోళ్ళు అనమాట. అదే ఎనమాల పెద్ద ట్యాంక్ కనపట్ల వాళ్ళకి, 40 ఏళ్ళు ప్రాబ్లమ్ సాల్వ్ చేసామని కనపట్లా.